ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. ఈ యొక్క సామెతను యవ్వనములో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నాకు యవ్వనం ఉంది, బలం ఉంది, అందం ఉంది, నేను చిటికేస్తే చాలా మంది నా చుట్టూ వస్తారని అతిశయించేవారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జార స్త్రీ ఉండేటువంటి ఛాయలకు మీరు పోవద్దు. ఒకవేళ ఆ మార్గంలో కనుక మీరు వెళితే అక్కడ మరణం ఉంది. ఆ 5వ అధ్యాయం అంతా మనం చదివితే ఒక యవనస్తుడు దేవుని మాట వినకుండా తన యవ్వన బలాన్ని ఆ పాపానికి అప్పగించడాన్ని బట్టి, ఆ జారత్వానికి అప్పగించడాన్ని బట్టి, ఆ లైంగిక పాపాలకు తన జీవితాన్ని అప్పగించడాన్ని బట్టి తన శరీరం అంతా క్షీణించిపోయినట్లుగా, ఆ తర్వాత అతడు అయ్యో ఉపదేశం నేను ఎందుకు త్రోసివేశాను, నా బోధకుల మాట నేను ఎందుకు కాదన్నాను, నేను సంఘములో ఉన్నా ఆయన మాటలు వింటున్నా కూడా నేను పట్టించుకోలేదే, ఈరోజు నా జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉన్నట్లుగా మనం ఆ 11వ వచనం నుండి చూడొచ్చు. ఆ స్థితి నీకు రాకుండా ఉండాలంటే, నువ్వు కూడా యవనస్తుని వల్లే ఒకరోజు బాధపడకుండా ఉండాలనంటే, జార స్త్రీ ఉండే చోట్లకు వెళ్ళద్దు. పరిశుద్ధతను కలిగి జీవించు, పవిత్రతను కలిగి జీవించు. గతించిన వారంలో ఒక గ్రామంలో ఇద్దరు యవనస్తులు, ఇంక 20 సంవత్సరాలు కూడా రాలేదు వాళ్ళకి, ఈ ప్రేమ అనేటువంటి మోజులో పడి, ఈ వ్యామోహంలో పడి ఒకరికొకరు ప్రేమించుకున్నాం అనుకున్నారు. మరి వారి కుటుంబ సభ్యులు వారి ప్రేమను నిరాకరిస్తారేమో అని అనుమానంతో వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? రైలు కింద తలపెట్టి చనిపోయారు. ఎంత బాధాకరమైనటువంటి పనులు ఇవి. ఎందుకు ఇలాంటివి? కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు ఆ పని చేసుకో, చక్క చదువుకో, జీవితం మీద ఒక చక్కని అవగాహన కలుగుండు, ఒక చక్కని గోల్ పెట్టుకో. ఎంతోమంది చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి కుటుంబాలకు సమాజానికి ఉపయోగపడుతున్నారుగా. నువ్వు కూడా అలాగే ఉండు. ఆ అమ్మాయి వెనకాల, ఈ అబ్బాయి వెనకాల పడి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? వివాహ వయసు వచ్చిన తర్వాత నీ సృష్టికర్త నీకు సహాయం చేస్తారు. నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఎవరినివ్వాలో ఆయనకు తెలుసు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకవేళ నువ్వు ఎవరినైనా ఇష్టపడితే అది దేవుని ఇష్ట ప్రకారంగా పెద్దల నిర్ణయం చెప్పున చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదే. కానీ మోహపు చూపుతో, కామాతురతతో నువ్వు ఒకవేళ ఇలాంటి పాపం జోలికి నువ్వు వెళ్తే నీ శరీరము, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ భవిష్యత్తు పాడవుతుంది, నీ ఆత్మ నిత్య జీవాన్ని కోల్పోతుంది, అన్ని రకాలుగా నువ్వు నష్టపోతావు తప్ప ఏమాత్రం నువ్వు లాభాన్ని పొందలేవు. వివాహమైన వారు, వివాహం కాని వారు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో ప్రజలు దేవుని భయం లేకుండా చాలా అక్రమ జీవితాలకు అలవాటు పడుతున్నారు. భార్య ఉంటుండగా మరో స్త్రీతో, భర్త ఉంటుండగా మరో పురుషునితో ఎట్టి పరిస్థితుల్లో సాంగత్యం చెయ్యొద్దు. అది తప్పు, అది పాపము, అది పొరపాటు, అది దేవునికి నచ్చదు. ఒకవేళ సమాజం నిన్నేం అనలేకపోవచ్చు, నీ భార్యను కూడా నువ్వు నోరు మూస్తున్నావేమో, నీ భర్తను కూడా నువ్వు నోరు మూయించుతున్నావేమో, కానీ నువ్వు దేవుని నోరు మూయించలేవు సుమా. కాబట్టి జార స్త్రీ ఉన్న చోటికి వెళ్ళొద్దు, జార పురుషులున్న చోటికి పోవద్దు. పరిశుద్ధతను కాపాడుకోండి, మీ శీలాన్ని కాపాడుకోండి, మీ గుణాన్ని కాపాడుకోండి. మీ ముందు చాలా చక్కని భవిష్యత్తు ఉంది. మీ జీవితాన్ని దేవుడు ఎంతో దీవించబోతున్నాడు, దేవుడు ఎంతో ఆశీర్వదించబోతున్నాడు. నమ్మకంగా కుటుంబ వ్యవస్థకు కట్టుబడి ఉండండి, నమ్మకంగా వివాహ వ్యవస్థకు కట్టుబడి ఉండండి, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి. మీరు ఒకరోజు ఇలా మూలిగే పరిస్థితి రాదు, అయ్యో అని తలబాదుకునే పరిస్థితి దేవుడు మీకు రానివ్వడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు.